టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టులోకి వచ్చిన కొత్తలో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. అయితే 2001లో శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ దూరం కావడంతో సెహ్వాగ్ ఓపెనర్ గా వచ్చి క్లిక్ అయ్యాడు. ఈ సిరీస్ లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో కేవలం 69 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్మెన్ గా అతను గుర్తింపు పొందాడు. ఇక అప్పటి నుండి సెహ్వాగ్ వెనుదిరిగి చూసుకోలేదు. ప్రపంచ అగ్రశ్రేణి ఓపెనర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాను ఓపెనర్గా రావడానికి, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి బీసీసీఐ నూతన అధ్యక్షుడు మాజీ సారథి సౌరవ్ గంగూలీనే కారణమని అన్నాడు సెహ్వాగ్. అందుకు గల కారణాలని వివరించాడు. నేను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్న రోజుల్లో దాదా నా దగ్గరికి వచ్చి ఓపెనింగ్ చేయమన్నాడు. ఒకవేళ ఓపెనర్గా ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్లో నీ స్థానానికి ఎలాంటి డోకా ఉండదు అని భరోసా ఇచ్చాడు. నాలో ధైర్యాన్ని నింపాడు. ఓ 4 ఇన్నింగ్స్లలో ఓపెనర్గా రమ్మని గంగూలీ సూచించాడు. గంగూలీ ఆ రోజు అలా గుర్తించకపోయి ఉండి ఉంటే క్రికెట్ ప్రపంచంలో సెహ్వాగ్ ఎవరో ఎవరికీ తెలిసేది కాదని, తాను క్రికెట్లో రాణించడంలో దాదా పాత్ర మరుగులేనిదని, తనకు ఈ రోజు ఓపెనర్గా వచ్చిన గుర్తింపుకు గంగూలీ కారణమని ఈ సందర్భంగా సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. మరి ఎంతో మంది క్రికెటర్ల జీవితాల్లో వెలుగులు నింపిన గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా భారత క్రికెట్ని ఎలా మారుస్తాడో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.